దూర్ ఫోన్ చేస్తున్నారు. హలో, కర్నూలు నుంచినా? సందమామ వెంచర్స్ అండ్ డెవలప్మెంట్ డెవలపర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. అన్ని 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు అండి. మొత్తం 2000 ఎకరాలు వేసినాం వెంచరు. కార్నర్ బిట్లు కావాలా? కార్నర్ బిట్లు ఇప్పటికే 80% అయిపోయినాయి. చాలా మంది వస్తారు, డిమాండ్ ఎక్కువగా ఉంది. మీరు తొందరగా రావాలా? ఫోన్ చేస్తున్నారే. హలో, చందమామ వెంచర్స్ అండ్ డెవలపర్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా. లేదా మీరు కస్టమర్లు ఎక్కువ ఉన్నారు, మీరు ఆఫీస్కి రావాలి. ఎక్కడో ఫోన్లో నుంచి మీరు సైట్ అంతా కన్నర్ పెట్టుకున్నాయా, రోడ్ పెట్టుకున్నాయంటే ఎట్లా చెప్తారండి? అన్ని 80 ఫీట్ రోడ్లు అని చెప్పాను కదా ఆల్రెడీగా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఆఫీస్కి వచ్చి మాట్లాడవా? 80% అయిపోయినాయి, బిట్లని లేవు ఇడ. 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు అని చెప్పాను కదా, ఎన్నిసార్లు చేస్తావు? ఫోన్ పెట్టే ఫస్ట్. మొత్తము సందమామ మీద 2000 ఎకరాలు వెంచర్ ఇస్తాం. 10 సెంట్లు, 20 సెంట్లు, 30 సెంట్లు, 80 ఫీట్ రోడ్ 80 అడుగుల రోడ్డు. మామూలుగా 20 అడుగుల రోడ్డు, 12 అడుగుల రోడ్డు, కారు పెడితే కూడా స్థలం ఉండదు, బండి పెడితే స్థలం, అట్లాంటివి కాదు. మొత్తం 80 అడుగుల రోడ్లే. ఎక్కడ చూసినా మొత్తం నువ్వు సైట్ కానీ అడ్డం కానీ అన్ని కూడా ఇప్పటికి దాదాపు 80% ప్లాట్లు అన్ని ముడిపోయినాయి. టోటల్ 20% ఉన్నాయి. సెంట్ వచ్చి 5 లక్షలు అడ్వాన్స్ కట్టాలా? ఈ 14 రోజుల్లోనే మీకు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది. ఇప్పుడు మీరు సెంట్ మీద 5 లక్షలు పెట్టారనుకోండి, ఈ 5 లక్షలు ఎవరికి? మరి ఇండియన్స్ మాత్రమే. 5 లక్షలు వేరే దేశస్తులు ఉన్నారు కదా, వాళ్ళకి 10 లక్షలు మనకి సబ్సిడీ అనమాట, డిస్కౌంట్. వాళ్ళకి 10 లక్షలు, అది నెంబర్ వన్. మీరు మళ్ళీ కొన్న తర్వాత మీరు అమ్మాలనుకుంటే మరి ఇండియన్స్ కి అమ్మాలా? మరి శ్రీలంక వాళ్ళకి అమ్మేది, పాకిస్తాన్ వాళ్ళకి అమ్మేది, చైనా వాళ్ళకి అమ్మేది ఇట్లా చేయకూడదు. దేశద్రోహం కేసు పెట్టి మిమ్మల్ని మళ్ళీ జైలుకి పంపింది. అమ్మకూడదు, కొత్త యాక్ట్ ఇదంతా గవర్నమెంట్ తెచ్చింది. అది నువ్వు అమ్మాలనుకుంటే ఇండియన్స్ కి అమ్మాలా? లేదు, పాకిస్తాన్ వాళ్ళు 50 లక్షలు ఇస్తాము సెంట్ అంటే వాళ్ళకి అమ్మేయట్లేదు. చైనా వాళ్ళకి అమ్మకూడదు. అట్లా అమ్మినారనుకోండి దేశద్రోహం పెద్ద కేసు అయితే ఊరి శిక్ష కూడా పడచ్చు. సరేనా? ఓకేనా? ఎన్ని సెంట్లు కావాలి మీకు? నాకు ఒక 10 సెంట్లు కల్లా, అన్నయ్యకు 10 సెంట్లు కల్లా. ఈ రిటైర్ అయితే ఒక 80 లక్షలు వచ్చింది. 80 లక్షలు 16 సెంట్లు తీసుకు, 80 లక్షలు సరిపోతుంది కదా. మళ్ళీ ఏమన్నా 16 సెంట్లు అంటున్నాడు? కానీ 16 సెంట్లు ఉండి మళ్ళా డెవలప్మెంట్ అయితే 80 అడుగుతున్నాడు కదా. ఇప్పుడు నీకు ఎంత వచ్చింది రిటైర్ అయితే? 80 లక్షలు వచ్చింది. నీకెంత? నాకు 60 వచ్చింది. 60 అనుకో, 30 సంవత్సరాలు మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేసింటే అది వచ్చింది. ఇప్పుడు 5 లక్షలు సెంట్ మీద పెట్టారనుకో, 10 సంవత్సరాలు కూడా పట్టదు. 2 కోట్లు అవుతుంది. 2 కోట్లు లోన్ డబ్బు కాదు అయ్యేది. పిల్లలకు అసలు ఆస్తి చదువు కంటే కూడా సందమం మీద ఆస్తి ఇచ్చినావు అనుకో, కొన్ని తరాలు 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 మీ ఫోటో పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఉంటారు. అలాంటిది అనమాట. ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి. 1 రూపాయలు 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కట్టేయండి క్యాష్ కౌంటర్ లో. 14 రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ రోజు మాత్రం మొత్తం క్యాష్ కట్టాల. సరేనా? మొత్తం అంతా సరేనా? ఫోన్ వస్తుందా? ఈ ఫోన్లతో అయితే వద్దులే. హలో, నెల్లూరు నుంచినా? సందమామ వెంచర్స్ అండ్ డెవలపర్స్ మాట్లాడుతున్నా. ఆఫీస్కి రావా? కస్టమర్లతో మాట్లాడుతున్నా. హలో సార్, మాకు బంధువులు వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పిలుచుకుని వస్తాను. మాకు ఏమైనా కమిషన్? ఏమన్నా కమిషనా? ఇప్పుడు సెంట్ ఎంత? 5 లక్షలు. మీరు ఎంతనో చెప్పుకోండి, 6 లక్షలు చెప్పుకోండి, 1 లక్ష మీరే తీసుకోండి. మీరు బాగుండండి అంతే కదా. లేవు, పిలుచుకొని రాకుండా మీరు 1 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టుకోండి. సరేనా? క్యాష్ కౌంటర్ లో అడ్వాన్స్ కట్టేసి 2-3 రోజుల్లో పిలుచుకుంటాడు, లేదా బిట్లు అన్నీ అయిపోతాడు. రండి రండి, తలనొప్పి వస్తుంది బయట. నమస్తే అమ్మ, కూర్చో. సార్, మాది విలేజ్ లో ల్యాండ్ ఉండింది. ఫోన్ అన్ని చెప్పాడు కదమ్మా, 80 ఫీట్ రోడ్ లో 2000 వెంచర్స్ A2Z చెప్పాను. నువ్వు ఎలా ఫోన్ చేసాడు? సరేనమ్మా, చెప్పమ్మా. అంటే మా ఊర్లో మా భూమి ఉంటే మేము అమ్మేసి, ఎన్ని ఎకరాలు? దాదాపు ఒక 30 ఎకరాలు అలా ఉందండి. మాకు 1.5 క్రోర్ వచ్చింది. సో మేము ఇప్పుడు మీ దాంట్లో కొనాలని ఉన్నాము. చందమామ వెంచర్స్ లో మంచి పని చేసినామా? ఇప్పుడు విలేజ్ లో 30 సెంట్లు కావాలి, కార్నర్ బిట్ కావాలి.
కామర్బిట్ట. ఎందుకంటే మాకు చుట్టూ మేము షాప్స్ వేసుకొని మేము అపార్ట్మెంట్ కట్టాలనుకుంటున్నాం. అంటే విలేజ్ లో గ్రామంలో భూమి అమ్మేసినా మా ఆయన పేరు మీద ఉంది, ఇప్పుడు ఇది నా పేరు పైన కొనుక్కుంటాను. మీ ఆయన పేరు మీద ఉందమ్మా? లేదండి, మా ఆయన కామర్బిట్ట. అవును, కామర్బిట్ ఒకసారి 10 సెంట్లు, ఒకసారి 20 సెంట్లు ఉందమ్మా. పొద్దున వచ్చింటే సరిపోదు, 30 సెంట్లు కార్నర్ అట్లేమ్మా. ఏడో ఒకటి ఉంది, పొద్దున ఒక ఆయన మాట ఇచ్చినాను, ఆయన కాదు ఇక్కడ వేస్తాను ఈ కార్నర్ పెట్టేసి మొత్తం 30 సెంట్ల. 30 సెంట్లు అమ్మా, ఇది ఈ బిట్ వేద్దామా? 126 అమ్మా, 126 ఫ్లాట్ నెంబర్. 1,00,000 రూపాయలు అడ్వాన్స్ కట్టాయి, 14 రోజుల రిజిస్ట్రేషన్ అవుతుంది. మొత్తం 1,49,00,000. ఇంకా నువ్వు ఆ రోజు రిజిస్ట్రేషన్ నీ పేరు మీదేనా? నా పేరు పైన. ఎవరు? నీ భర్త పేరు మీద వద్దు? మా ఆయన వద్దండి. వద్దా? చాలేమ్మా, పెద్ద అపార్ట్మెంట్ కట్టుకున్నావు నువ్వు. అవును, జీవితాంతం. నువ్వు ఈ 30 సెంట్లు అపార్ట్మెంట్ వాడి నీ బొగ్గుతో కూడా నీకు పని లేదు. ఏం పని ఉంటారు? 30 సెంట్లు మళ్ళీ రెండు అవన్నీ వస్తాయి కదా. నువ్వు కాలు మీద కాలు వేసుకొని బతకచ్చమ్మా, జీవితాంతమైన. మీరు అది మిస్ చేయాలి, పెట్టే కావాలి. ఫోన్ వస్తుందమ్మా. ఓకే, మర్చిపోకండి సార్. లేదు లేదు లేదు. హలో, ఇంచర్స్ అండ్ డెవలపర్స్. రండి రండి రండి. హలో, ఎవరు? కడప సందమామ వెంచర్స్ అండ్ డెవలపర్స్. సందమామ వెంచర్స్ అండ్ మరీ మరీ మాట్లాడతా, మరి మన కస్టమర్ వచ్చినట్లే నల్లప్ప వస్తుంది. ఎవరు పొద్దున మీ ఇద్దరైనా ఫోన్ చేసింది? అవును సార్, ఇంతకుముందు తీసుకోండి కదా. అవును, ఎక్కడ చూసినట్లుంది నేను 3 నెలల క్రితం వచ్చినా కదా సార్. కార్నర్ బిట్ కదా అప్పట్లో, వెంచర్ 1 లో. అవు వెంచర్ 3 ఇది, 2 ఇది, వెంచర్ 1 లో. ఎవరు? సుధాకర్. ఐసెంట్ 10 సెంట్లు కార్నర్ బిట్ తీసుకున్నావు? తీసుకున్నాము. అది సెంట్ లక్ష రూపాయలతో 10 సెంట్లు 10 లక్షలు ఇచ్చినాము కదా. అవునవును. ఇప్పుడు ఇంకొక 20 సెంట్లు తీసుకుందామని, 20 లక్షలు ఉంది నా దగ్గర రెడీగా, అది ఇచ్చొద్దామని వచ్చినాను సార్. 20 లక్షలకి ఇప్పుడు ఎన్ని వస్తాయి అనుకుంటున్నా? 20 సెంట్లు వస్తాను. అదే అట్లా చెప్తాను. అవును, మరి అప్పుడు ఎప్పుడు 3 నెలల క్రితం కదా నువ్వు తీసుకోండి. అవును, అప్పుడు ఫస్ట్ వెంచర్ లో 1 లక్ష రూపాయలు పెట్టాం సెంట్, సెకండ్ వెంచర్ లో 2 లక్షలు పెట్టినాం. ఇప్పుడు సెంట్ 5 లక్షలు అయింది 3 నెలలకే. నీకు ఆ రోజు చెప్పలేదా? ఆ రోజు తీసుకో, కనీసం అంటే 5 సంవత్సరాలు 1 కోటి రూపాయలు అవుతుంది అని చెప్పి. ఇప్పుడు ఎందుకు అంత చేసినారు? ఇంకా ఆ లోపల ఉండవు. టీవీలు యూట్యూబ్లు వాగిపోతుంది, న్యూస్ పేపర్లు. మన చంద్రయాన్ 3 ల్యాండ్ అయిపోయింది, ముద్దాడింది, మన జెండా రెపరెపలు ఆడుతుంది. ఇంకా ఆ లోపల ఇట్లా లేట్ చేసుకుంటూ పోయినారనుకోండి, సెంట్ 1 కోటి రూపాయలు అయినా ఆశ్చర్య కూర్చున్నాం. ఇంకో విషయం తెలుసునా, మన దేశంలో ఉండేవాళ్ళు కొంతమంది ప్రజలు కడుపులో దుమ్ము కొట్టి, ముఖం దుమ్ము కొట్టి 1,00,000 కోట్లు సంపాదించి విదేశాల్లో నల్లధనం బ్లాక్ మనీ పెట్టారు కదా, వాళ్ళంతా ఇప్పుడు తీసుకొని వచ్చి వాళ్ళంతా ఇప్పుడు సందమామ మీద పడినారు అనుకో, పేదోనికి 1/2 సెంట్ దొరకదు. ఇంకా 1/2 సెంట్ కూడా పేదోనికి దొరకదు. ఇంకా వాళ్ళు అంతా డబ్బు తీసుకో రాకనే మళ్ళాంటి వాళ్ళు ఆడ కొని పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు సెంట్ ఎంత? 5 లక్షలే కదా, 5 కోట్లు పోతుంది సంవత్సరానికి. ఏమి లేదు, రూపాయి కూడా తగ్గించేది లేదు, రూపాయి కూడా తగ్గాం. ఎంత ఉంది ఇప్పుడు నీకు? ఎన్ని సెంట్లు కావాలా? నాకు ఒక 20 సెంట్లు అనుకోండి. 20 సెంట్లు ఎప్పుడు వస్తారు? 5 సెంట్లు వచ్చారు. అందులో ఇవి 10 సెంట్లు బిట్లో. నువ్వు 5 సెంట్లు తీసుకోవాలి, నువ్వు ఊళ్ళన్నా పట్టుకోవచ్చుకోవాలి. నువ్వు 5 సెంట్లకి తమ్ముడు తీసుకుంటాను. ఆ రోజు చెప్పే సార్ 1 రూపాయలు సెంట్లు తీసుకోమని చెప్పినా నేను, ఆ రోజు తీసుకున్నా బాగుంటాండి. ఇప్పుడు వీటికి వచ్చిన తర్వాత చూసి ఇంత రేటు ఉంటే మరి ఎట్లా అని అనిపిస్తుంది. పని చేయండి, ఆ రోజు చెప్పినాడు బంగపడ్డా. ఆ రోజు తీసుకున్నా ఈ రోజు 50 లక్షలు. ఆ రోజు నువ్వు ఎంత పెట్టిన? 10 లక్షలు పెట్టావు. 20 సెంట్ 5 లక్షలు అంటే 50 లక్షలు. 3 నెలలకే 40 లక్షలు వచ్చింది. ఏ పని చేస్తే నీకు 40 లక్షలు వస్తాయి? ఇప్పుడు పని చేద్దాము. పైన బుద్ధి పోదు. ఇప్పుడు ఓ పని చేద్దాం, కార్నర్ పెట్టి 10 సెంట్లు ఉంది, ఇంక లేవు. నువ్వు 5 సెంట్లు తీసుకో. 20 లక్షలు ఉంది సార్. 20 లక్షలు కదా, 20 లక్షలు నీకు 5 సెంట్లు కదా, 25 లక్షలు కావాలి. 10 సెంట్లు అయితే నువ్వు 25 లక్షలే. నువ్వు 25 లక్షలు లక్ష లక్ష ఏంటి ఉండు రావచ్చు రావాలంటే లేవు. ఇంకొక ఒక 2-3 గంటలకు ఇవి కూడా అమ్మడిపోతాయి. కార్నర్ ఒకటి ఉంది 10 సెంట్లది, 25 లక్షలు నువ్వు, 25 లక్షలు. ఇప్పుడు 1 లక్ష వచ్చి అడ్వాన్స్ కట్టేయండి. 14 రోజుల్లో ఇక మనకి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ రోజు మొత్తం క్యాష్ అంతా కట్టాలా? ఒక 6 నెలలు ఓర్చుకోండి కనీసం. భవిష్యత్తు ఉంటుంది కదా, ముందుకి మళ్ళీ ఏమన్నా ఏమి భవిష్యత్తు ఉంటావు? ఇంకా ప్రపంచం అంతా చూస్తుంది,
డబ్బు పెట్టాక మళ్ళీ ఇప్పుడు 30 సంవత్సరాల క్రితము టౌన్ కి 2 కిలోమీటర్ దూరంలో మేము వెంచర్ వేస్తే సెంట్ ఎంత 1000 రూపాయలే. అప్పుడు ఎవరు తీసుకుంటారు? అన్ని కంప సెట్లే, ఒక కొంప లేదు, ఒక లైట్ లేదు, పాడు లేదు అని మబ్బుకోవాలని అంటారు. ఈ రోజు అదే ఎంత తెలిసిన సెంట్ 10 లక్షలు అయింది. కొంతమంది ఎవరు తీసుకున్నారు? ఈ రోడ్లు కట్టి తీసుకుంటే పాల వ్యాపారస్తులు వాళ్ళు 10 సెంట్ 20 సెంట్ తీసుకున్నారు. ఈ రోజు సెంట్ ఎంత అయింది? 10 లక్షలు అయింది. 2 కోట్లు 3 కోట్లు వాళ్ళు అదే డెవలప్మెంట్ బాగా అంతా. వాళ్ళు ఏం చేస్తున్నారు? బాగా వైట్ అండ్ వైట్ వేసుకొని సిగరెట్ తాగకుండా టీ పండ్లు కాలు మీద కాలేసుకుని ఉండాలి. అట్లా ఉంటుంది స్థలం. ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి, మగోడు మగోడికి అదృష్టము స్థలం ద్వారానే వస్తుంది, దురదృష్టం వచ్చి పెన్లాం ద్వారా వస్తుంది. ఎప్పుడు అంతే, దురదృష్టం పెన్లాం ద్వారా వస్తారు, అదృష్టం వచ్చి స్థలం ద్వారా వస్తుంది. అందుకని మీరు నన్ను నమ్మేసి కొనండి, ఇది రిజిస్ట్రేషన్ చేద్దాము. కాదా, 1 లక్ష రూపాయలు క్యాష్ కౌంటర్లో కంటండి. రిజిస్ట్రేషన్ రోజు 24 లక్షలు నువ్వు, 24 లక్షలు నువ్వు. మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. అదే ఒకరు చెప్తున్నా, మీ అంత అదృష్టవంతులు లేరు పోండి ఇంకా. సరేనా? ఓకే సార్, కడతాము. హలో, లేవండి అయిపోయినాయి, మొత్తం అయిపోయినాయండి.